हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल सॉफ्ट गा सुपर टेस्टी गा उंडे कोकोनट बेसन बर्फी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। टेस्ट अयिते चाला चाला बागुंटुंदंडी। नोट्लो वेसुकुंटे चालो इट्टे करिगिपोतुंदंडी। ई स्वीट तैयार चेसुकोवडं कूडा चाला सुलभ अन्नमाट। इप्पुडु तयारी विधानान्नि चूसेद्दामु। मुंदुगा अयिते ओक मिक्सी जार तीसुकोनि अंदुलोकि ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోవాలి। ఈ కొబ్బరిని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి। తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకోవాలి। అలాగే ముప్పావు కప్పు దాకా కాచి చలార్చిన పాలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। థిక్ పేస్ట్ లాగా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పైన నెయ్యి వేసి వేడి చేసుకోండి। ఈ నెయ్యిలోకి మనం ఏ కప్పుతో అయితే ఈ పచ్చి కొబ్బరి బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలన్నమాట। ముందుగా జల్లించి తీసుకోండి। ఇప్పుడైతే ఈ శనగపిండిని మనం కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయాలండి। ఈ ప్రాసెస్ అంతా కూడా సుమారుగా ఒక 15 మినిట్స్ పాటు చేయాలన్నమాట। ఇలా చేయడం వల్ల శనగపిండిలో వేసిన నెయ్యి అంతా కూడా మరలా బయటికి రిలీజ్ అవుతుందండి, కాస్త జారుడుగా అవుతుంది చూడండి। ఇక చూస్తున్నారా, ఇలా జారుడుగా అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి బెల్లం పాల మిశ్రమాన్ని ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలి। మనం ఇక్కడ పచ్చి కొబ్బరి యూస్ చేసాం కదా, దీన్ని మరలా మనం బాగా ఫ్రై చేయాలండి। ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయి బాగా వేగాలన్నమాట। సో మరొక 15 నిమిషాల టైం పడుతుందండి, కాస్త టైం టేకన్ అన్నమాట ఈ రెసిపీ అనేది। అయినా సరే చాలా చాలా బాగుంటుంది। ఫ్లేమ్ కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది। ఇప్పుడైతే మనం కంటిన్యూస్గా కుక్ చేసుకుంటూనే ఉందాము। మనం మధ్యలో కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది। సో కాసేపటి తర్వాత చూస్తే ఇలా ముద్దలా వచ్చి ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది కదా, అప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అదేవిధంగా మరొక టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసి కలుపుతున్నాను। ఇలా మనము పచ్చి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేయాలండి ఈ మిశ్రమాన్ని। కొద్దిగా తీసుకొని ఇలా వేల మధ్య చూసినట్లయితే సాఫ్ట్ బాల్లా వచ్చినట్లయితే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు। ఇలా రాగానే మనం స్టవ్ ఆపుకొని ఈ మిశ్రమాన్ని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి। నేనైతే ఇక్కడ కేక్ బౌల్ యూస్ చేస్తున్నాను, మీ దగ్గర ఇలాంటివి లేకపోతే నార్మల్ ప్లేట్లోకైనా తీసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు। ఇప్పుడైతే ఈ గిన్నెలోకి ఈవెన్గా దీన్నంతా కూడా సర్దుకోవాలి, తర్వాత కాస్త చల్లారనివ్వాలండి, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి। ఒక అరగంట పక్కన పెట్టినట్లయితే చల్లారిపోతుంది, తర్వాత ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇలా నైఫ్తో చేసుకున్నట్లయితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది అన్నమాట। ఇప్పుడు మనం పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని డీమోల్డ్ చేసేసుకుందాము, ఈజీగా వచ్చేస్తుందండి కేక్ మాదిరిగా, చాలా సింపుల్ అన్నమాట। ఇప్పుడు ఇలా వచ్చిన ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది। మనం రెగ్యులర్గా కోకోనట్ బర్ఫీ లేదా కోకోనట్ లడ్డూ లాంటివి తింటూ ఉంటాం కదా, లైట్గా ఫ్లేవర్ తగులుతుంది, కాకపోతే ఇందులో శనగపిండి కూడా యూస్ చేశాం కాబట్టి సూపర్ సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే చాలా ఇట్టే కరిగిపోతుందండి। తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ని, మాత్రం పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుందండి। ఇక చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది। ఈ స్వీట్ని మనం వారం రోజుల వరకు నిల్వ చేసుకొని తినొచ్చండి, ఏమీ పాడవ్వదన్నమాట। సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే కోకోనట్ బేసన్ బర్ఫీని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో, చాలా చాలా బాగుంటుందండి అసలు ఈ స్వీట్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే। ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।